దేవుడనేవాడు ఎక్కడో కాదు, సాటివారికి ఆపన హస్తం అందించే ప్రతి ఒక్కరిలో దేవుడుంటాడని నిరూపించారు కరీంనగర్ మహిళలు. సహాయం చేయాలనే మంచి మనసు ఉండాలి కానీ కులమత గోడలు అడ్డుకావంటున్నారు. నిరుపేద ముస్లిం యువతి వివాహంలో అండగా మేం సైతమంటూ ముందుకొచ్చారు. కులమతాలనేవి రాజకీయాలకే కానీ మనసున్న మనుషులకు కాదని నిరూపించారు, ఆదర్శంగా నిలిచారు. ముచ్చెంలా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు సిమ్రాన్. కరీంనగర్ కార్ఖానగడ్డ వీరి స్వస్థలం. సిమ్రాన్ 3 నెలల పసికందుగా ఉన్నప్పుడే తల్లి వదిలిపెట్టి వెళ్లిపోగా నానమ్మ రజియాబేగం సిమ్రాన్ను చేరదీసింది. తానే తల్లిగా మారి పెంచి పోషించింది. నానమ్మ సంరక్షణలో పెరిగిన సిమ్రాన్ మంచిగా చదువుకొని ఇప్పుడు పెళ్లిడుకు వచ్చింది. అయితే యుక్త వయస్కు వచ్చిన సిమ్రాన్ను ఎలాంటి కట్నకానుకలు లేకుండా స్వచ్ఛందగా వివాహం చేసుకునేందుకు స్థానిక యువకుడు ముందుకు వచ్చాడు. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ సిమ్రాన్ వివాహం జరిపించే విషయంలో ఆర్థిక సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. తండ్రి కూలీగా పనిచేస్తేనే పూటగడిచే స్థితిలో ఉన్న తమ కుటుంబానికి వివాహ ఖర్చులు ఎలా అని కంగారు పడ్డారు. అయితే పెళ్లి చేయడానికి కావలసిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో సిమ్రాన్ నానమ్మ రజియాబేగం తన గోడును స్థానిక అంగన్వాడీ టీచర్కు చెప్పుకుంది. నిరుపేదింటి దీనగాథను విన్న సదరు అంగన్వాడీ టీచర్ తెలంగాణ సాంస్కృతిక సారథిలో గాయనిగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యకర్త వాణి దృష్టికి తీసుకెళ్లారు. అమ్మాయి దీనగాథతో కదిలిపోయిన వాణి వెంటనే స్పందించి స్నేహితుల సహకారంతో తనకు తోచినంతలో నిరుపేద సిమ్రాన్ వివాహం కోసం 50,000 రూపాయల విలువ చేసే పుస్తెలు, మట్టెలు, చీరలను అందించి ఉదారతను చాటుకున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని స్వచ్ఛంద కార్యకర్త వాణి, నిరుపేదింటి యువతి వివాహంలో మేనమామగా అండగా ఉండేందుకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ల కింద 116,000 రూపాయలు అందిస్తున్నారన్నారు. ఆ స్ఫూర్తితోనే తను ముందుకు సాగుతూ నిరుపేద యువతుల వివాహాల్లో మా వంతు సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇప్పటికీ తను 103 మంది నిరుపేద యువతుల వివాహాల కోసం పుస్తెలు, మట్టెలు అందించామని చెప్పారు. 116,000 రూపాయలు అందజేసిండు. ఎందుకంటే చాలా కడు పేదరికంలో బతుకుతున్నటువంటి పేద బిడ్డల కోసము ఈరోజు ఒక కన్న తండ్రిలాగా, ఒక అన్నలాగా నిలబడి ఇలా సమాజంలో ఎంతో గొప్ప విషయము. అది వాస్తవంగా ఈ 100 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి, ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పనులు, చాలా గొప్ప పనులు చేస్తుండు. అందరము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఇవాళ నా వంతు కూడా నేను ఎంతో కొంత సహాయం చేయాలనే సంకల్పంతో ఈరోజు సిమ్రాన్ అనే అమ్మాయి కోసము నా ఫ్రెండు లక్ష్మి చెప్పగానే నేను వచ్చి పుస్తే మట్టెలు నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా బట్టలు కూడా తీసుకొచ్చిండ్రు. ఇంకా చాలామంది కూడా ఆమెకు దాతలు వస్తుండ్రు, కానీ వాళ్ళు రాలేకపోయినరు. ఇవాళ చేసిన దాంతో నేను ఒక 103 చేసిన, నేను ఇప్పటికీ 103 నేను ఫైల్ రాసి పెట్టుకున్న అందరికీ పేదవాళ్ళకే. ఇవాళ అయ్యో వానక్క ఇలా అమ్మాయిది పెళ్ళి, వాళ్ళకి ఏం లేదు, ఏమన్నా సహాయం చేస్తారా అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి నేను పుస్తెలు, మట్టెలు, బట్టలు నేను తీసుకుపోవడం జరిగింది. సిమ్రాన్ దీనగాథ విన్నా మేమున్నాం మీకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్పందించారు. సంస్థ సభ్యుల సహకారంతో సిమ్రాన్ వివాహం కోసం 20,000 రూపాయల విలువ చేసే గృహోపకరణాలను విరాళంగా అందించారు. అమ్మాయి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. మేమున్నాం మీకోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రాజేందర్ నగునూరి చెప్పారు. ఇందులో భాగంగానే నిరుపేద అమ్మాయి వివాహం, ఆర్థిక ఇబ్బందుల విషయం తెలుసుకుని స్పందించామన్నారు. ఇకపై కూడా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 6 సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 36 మండలాలలో రక్తదానాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు చెల్లిస్తూ 6 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే కరీంనగర్ కార్ఖానగడ్డకు చెందిన సిమ్రాన్ అనే ఒక నిరుపేద అమ్మాయి వివాహానికి సహాయం చేయాల్సిందిగా వారి బంధువుల ద్వారా విషయం తెలుసుకొని రేపు అమ్మాయి వివాహం జరుగుతున్నందున ఆ అమ్మాయికి గృహోపకరణాలు, ఒక 20,000 రూపాయల విలువ గల గృహోపకరణాలు మేమున్నాం మీకోసం సంస్థ సభ్యుల సహకారంతో ఈరోజు అమ్మాయి బంధువులకు అప్పజేయడం జరుగుతుంది. తన వివాహంలో అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన వాణికి మేమున్నాం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు
నిరుపేద యువతి సిమ్రాన్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతుంది. కులం మతం పేరుతో కొట్టుకు చస్తున్న నేటి రోజుల్లో కుల మతాలతో మాకు పనిలేదని నిరూపిస్తున్న ఇలాంటి వారిని అభినందించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిరుపేద యువతి సిమ్రాన్ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిద్దాం. మై పాలి తీన్ మహీనే బచ్చీసే చలా గయే తో ఛోటే జబ్ సే మై పాలి తో మై ఇంచ్ కర్తీ హూ షాదీ తో గరీబీ కైసా భీ హో ఉందో హిన్ ఆనక్కా కర్కో ఉందో ఇరదర్ కర్కో కర్తే హే షాదీ బచ్చి ఇలా అచ్చా ఉచ్చా ఆనక్కా బనాతే హే ఆనక్కా సోనే సోనేకే లచ్చా పావుమాకే పావుకే చల్లే.